హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చపాతీలోకి ఎంతో టేస్టీగా ఉండే కాలీఫ్లవర్ పొటాటో కుర్మా ఎలా తయారు చేయాలో నేను ఈరోజు మీకు చూపించబోతున్నాను. ఇది చపాతీలోకి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక ప్యాన్ తీసుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఒక బిర్యానీ ఆకు కొద్దిగా కరివేపాకు వేయాలి. ఇవి కాస్త వేగుతుండగా మనం 3 బిగ్ సైజ్ ఆనియన్స్ చాప్ చేసుకున్నవి వేసి కాస్త వేపుకోవాలి. ఆనియన్స్ అనేవి కాస్త వేగాక మనం 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసి, తర్వాత 1/2 స్పూన్ పసుపు, తగినంత ఉప్పు, ఈ 2 వేసి మనం బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఆ 2 ఉడికించుకున్న పొటాటోస్, ఉడికించుకున్న కాలీఫ్లవర్ వేసి బాగా కలుపుకోవాలి. దీని తర్వాత ఒక టమాటో, 4 పచ్చిమిరపకాయలతో చేసిన పేస్ట్. ఇందులో నేను అసలు కారం వాడట్లేదు, కేవలం పచ్చిమిరపకాయలే వాడా. మూత పెట్టుకుని మనం కుక్ చేసుకున్న తర్వాత కోకోనట్ పేస్ట్ 1/2 కప్, పెరుగు 1/2 కప్ వేసుకుని బాగా కలుపుకుని కాస్త మగ్గనివ్వాలి. ఇలా కాస్త మగ్గాక 1 టీ స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా పొడి, ఇవి కూడా వేసేసి ఒక 250 ml అంటే 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసి మూత పెట్టుకుని మనం కర్రీని ఉడికించుకోవాలి. ఆయిల్ పైకి తేలిందంటే మనకి కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇలా రెడీ అయిపోయినప్పుడు మనం ఫ్రెష్ కొరియాండర్ లీవ్స్తో వేసేసి స్విచ్ ఆఫ్ చేసుకోవచ్చు. దీన్ని మనం ఇప్పుడు డిష్ అవుట్ చేసుకోవచ్చు. చూసారు కదా చపాతీలోకి ఎంతో టేస్టీగా ఉండే కాలీఫ్లవర్ పొటాటో కుర్మా రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి. థ్యాంక్.